ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో దేగం గ్రామ విడిసి సభ్యులతో నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విడిసి సభ్యులు ఎవరు కూడా నిర్బంధించే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. విడిసి అనేది గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి, చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిర్బంధించే విధంగా వివరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఏలు ఎస్ఏలు పాల్గొన్నారు. అన్న అక్కడ నుంచి పెట్టే వ్యక్తి నేరం చేశాడనే ఒక అభియోగంతో అతన్ని విలేజ్లో బంధించినారనే ఒక అలిగేషన్ మీద మా దగ్గర కేసు చేయడం జరిగింది. అయినా దాంట్లో దర్యాప్తులు భాగంగా మేము దర్యాప్తులో ఉండగా ఈరోజు వాళ్ళ గ్రామస్తులంతా విడీసీ సభ్యులు తర్వాత గ్రామస్తులంతా మా దగ్గరకు వచ్చి మాకు మేము నిర్బంధించలేదు అనే ఒక వర్షన్ చెప్పడానికి రావడం జరిగింది. అయితే మేము వాళ్ళకి చెప్పిన వర్షన్ ఏంటంటే, నిర్బంధించి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదు, విడీసీ అనేది ఒక గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దర్యాప్తు చేసే విధంగా, నిర్బంధించే విధంగా, తర్వాత అతనికి శిక్ష అమలు పరిచి అతనికి దండుగ వేసే విధంగా ఉండకూడదనే విషయం మనం చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా నిర్బంధిస్తారో, నిర్బంధించిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ తప్పు మీరు చేయకూడదు, ఆ శిక్ష మీరు అనుభవించకూడదు అనేది మా ఉద్దేశం. అదే ఈరోజు వీళ్ళందరికీ గ్రామస్తులు చెప్పడం జరిగింది. తర్వాత దండగలు వేసినా కానీ దండగలు వేయడం అంటే అది శిక్ష అమలు చేయడం. శిక్ష అమలు చేయడం అంటే దానికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియరీకి అప్పచెప్తే జ్యుడిషియరీ వాళ్ళు దానికి శిక్ష ఏ విధంగా వేయాలనేది దాని యొక్క కేసు యొక్క మెరిట్స్ని బట్టి చేస్తారు. అలాంటిది మీరు గ్రామస్తులు చేయకూడదు. పోలీసుల డ్యూటీలు మీరే చేసి చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, శిక్షలు వేసి మీరే చట్టాన్ని చేతిలో తీసుకోదు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు శిక్ష పడుతుంది. మీరు ఒక నేరస్తుని పట్టుకొని మాకు అప్పచెప్పాల్సింది, మీరే ఒక నేరస్తులు ఎందుకు అవుతారు అన్న విషయమే ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. బాల్కొండ మండలం నాగపు గ్రామంలో, వేల్పూర్ మండలం అక్లు గ్రామంలో, ఎరగట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను, అలాగే తడపాకల్ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా 3వ సారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతోటి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ని పూర్తి చేసుకొని ఇవాళ దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభం చేసుకోవడం జరిగింది. నాగపూర్ గ్రామ ప్రజలకి, సర్పంచ్ గారికి, వారి పాలక వర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లనే వేల్పూర్ మండలంలోని అట్లూరు గ్రామంలో ఏరిగట్ల మండలంలోని నాగేంద్రనగర్లో ఇంకొక 2 గ్రామ పంచాయతీ భవనాలు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ పోతున్నాం. అవి కూడా 20 లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మంజూరు చేయబడి కట్టబడినవి. అట్లనే తడపాకల గ్రామంలో 20 లక్షల రూపాయలతోటి హెల్త్ సెంటర్ని కూడా, భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అది కూడా ఇవాళ ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్లతో
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 70 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కొత్తయి బాల్కొండ నియోజకవర్గంలో కట్టుకోబడినాయి. మొత్తం 114 గ్రామాలు ఉంటే 70 గ్రామాల్లో కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కేవలం గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో కట్టుకోబడినాయి. చాలా సంతోషం. అట్లనే దాదాపు 18 హెల్త్ సెంటర్లు కూడా మంజూరు చేసుకొని అలా తడపాకల గ్రామంలో 20 లక్షల రూపాయలతో అంటే గ్రామీణ ఆసుపత్రి ప్రతి గ్రామంలో 3-4 గ్రామాలకు కలిపి ఒక ఆసుపత్రి ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం 20 లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ కూడా మంజూరు చేసుకుని తడపాకల గ్రామంలో ప్రారంభోత్సవం చేసుకోబోతున్నా. అయితే నేను ఈ అట్లూరు గ్రామ ప్రజలకు అట్లాగే నాగేంద్రనగర్ గ్రామ ప్రజలకు తడపాకల గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను సూచన చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే మంజూరు చేసినారో ఏ గ్రామాల్లో అవి R&B పనులు కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనులు కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జులు కావచ్చు, అట్లనే కులసంగ భవనాలు కావచ్చు, ఇట్లా SDF కింద మంజూరు చేసినాయి కూడా, అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కొత్త ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మంజూరు చేసినటువంటి ఏ అభివృద్ధి పనిని కూడా మీరు ఆపద్దు దయచేసి, ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల కోసం మంజూరు చేసుకోబడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే అది ఒక్కరి కోసమో, ఒకరింటి కోసమో, నా కోసమో మంజూరు చేసుకున్నాయి కావవి. గ్రామంలో రోడ్డు అంటే రోడ్డు గ్రామానికి పనికొస్తుంది, బ్రిడ్జ్ అంటే ఆ గ్రామానికి పనికొస్తుంది, ఒక కులసంగ భవనం ఇస్తే ఆ కుల సంఘాలకు పనికొస్తాయి, అట్లా ప్రజల కోసం ఒక గుడి ఇస్తే ఆ గ్రామానికి పనికొస్తాయి, ఓ మసీదు ఇస్తే ఆ గ్రామంలో ఉండే ముస్లింలకు పనికొస్తుంది, ఓ చర్చి ఇస్తే గ్రామంలో ఉన్న క్రైస్తవులకు పనికొస్తుంది. సో ఇట్లా ప్రజల కోసం మంజూరు చేసి చేయబడినటువంటి పనులు కాబట్టి దయచేసి మీరు వాటిని క్యాన్సిల్ చేయొద్దు, వారిని ఆపద్దు, దయచేసి అవి ముందుకు కొనసాగించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నా, నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మీ మీ స్థాయిల్లో ప్రభుత్వం మీద కావచ్చు, మీ నాయకుల మీద కావచ్చు, మీరు కూడా కోరండి. మంజూరు చేయబడినటువంటి పనులని, గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేయబడినటువంటి పనులని యథావధిగా కొనసాగించేందుకు మీరు పూనుకోండి, క్రెడిట్ మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ పేరు కూడా మీకే రానియండి, మీ కొత్త ప్రభుత్వానికే రానియండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ పనులు మాత్రం జరగాలి, ఎందుకంటే ఒకసారి మంజూరు చేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, శంకుస్థాపనలు చేసుకున్నాం, ప్రజలందరికీ మాకు ఈ పని అవుతుందని కోరిక ఉన్నది ఇవాళ. ఆ కోరికను చంపకండి దయచేసి, ఆ పనులు యథాదిగా కొనసాగించాలని నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని అందరినీ కూడా నేను కోరుతాను. ఆరుమూరు మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మాట్లాడుతూ ప్రజా పాలన దరఖాస్తులు మొత్తం 20,300 వచ్చాయని, ఇప్పటి వరకు 14,037 దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేశామని, మిగతావి 6,221 దరఖాస్తులను రేపటిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. అప్లికేషన్స్ ఫీడ్ చేయడం జరిగింది. 6,221 అప్లికేషన్ పెండింగ్ ఉన్నది. ఇవాళ రేపటి లోపల దీన్ని కంప్లీట్ చేసే ఆలోచనలో 2 షిఫ్టులు నడుస్తున్నాయి. పొద్దున షిఫ్ట్ 3 సెంటర్లో నడుస్తున్నది. ఒకటేమో మున్సిపల్ ఆఫీస్లో, ఒకటేమో P3 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నడుస్తుంది, ఇంకోటేమో నరేంద్ర డిగ్రీ కాలేజీలో నడుస్తుంది. రాత్రి షిఫ్ట్ మాత్రం మున్సిపల్ ఆఫీస్లో నడుస్తుంది, ఒక 15-16 మందితో నడుస్తుంది. సో రేపటి సాయంత్రం వరకు దీన్ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. రేపు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం.
ఆలూరు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రజా పాలనా దరఖాస్తుల డాటా ఎంట్రీ కొనసాగుతుంది. తేదీ 28 డిసెంబర్ నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు ఆలూరు గ్రామం నుండి తీసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులు 2251 దరఖాస్తులు 28 డేట్ నుండి 6వ తేదీ జనవరి 6వ తేదీ వరకు రావడం జరిగింది. ఇట్టి దరఖాస్తులను గౌరవ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల ప్రకారంగా జనవరి 6 నుండి డాటా ఫీడింగ్ చేయడం జరుగుతుంది. ఈ డాటా ఫీడింగ్ కార్యక్రమంలో భాగంగా 6వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుండి షిఫ్టుల వారీగా నైట్ రాత్రి 12 గంటల వరకు కూడా ఫీడ్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మీసేవ ఆపరేటర్లు మరియు మా పంచాయత్ కార్యదర్శుల బృందంగా ఏర్పడి ఇక్కడ రైతు వేదికలు ఆంధ్ర రైతు వేదికలు సిస్టమ్ల ద్వారా ఫీడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఆలూరులో వచ్చిన అప్లికేషన్లు సుమారుగా 2000 వరకు ఫీడ్ చేయడం జరిగింది. ఇంకొక 251 వరకు ఈరోజు ఫీడ్ చేయడంతో పూర్తిగా ఫీడ్ కాబడుతున్నది. ఆరుమూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. ప్రపంచ దేశాలలో భారత జాతిని అబ్బురపరిచి హిందుత్వాన్ని భారతదేశ నినాదాన్ని కొనియాడిన ఒక సన్యాసి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 161వ జయంతి సందర్భంగా వారికి ఆరుమూరు పట్టణ శాఖ తరఫున నివాళులు అర్పిస్తూ ఏదైతే వారు ఎంచుకున్న మార్గం జ్ఞానం శీలం ఏకత అనే 3 నినాదాలతో ముందుకెళ్ళి యువతను సన్మార్గంలో పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి బోధనలు వారి రచనలు ఒక గొప్ప ఖ్యాతి పొందాయని చెప్పేసి తెలియజేస్తూ వారు చేసిన చికాగో ప్రసంగం ద్వారా క్రిస్టియన్లు కూడా అబ్బురపరిచే విధంగా అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ సోదరి వీరి మతాలను వీరి యొక్క గ్రంథాలను చదివి హిందుత్వాన్ని స్వీకరించిన మన సోదరి నివేదిత గారు. ఇటువంటి చాలా గొప్ప రచనలను గొప్ప విషయాలను తెలియజేసి ఈరోజు వారి యొక్క కలలను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేర్చిందంటే మరో నరేంద్రుడు మన భారత ప్రధాని వారిని కొనియాడుతూ వారి బాటలో అందరూ నడవాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్ జై భారత్. ప్రపంచంలో మన దేశం వెలుగొందుతున్నది అని అంటే అగ్రగామిగా అది కేవలము మన వివేకానంద గారికే దక్కుతుంది. ఈరోజు అదే స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశ పాలన కొనసాగిస్తున్నారు. దయచేసి ఈ యొక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవండి. నరేంద్ర మోడీ గారికి మీరు ఈరోజు ప్రజలందరూ కూడా ప్రపంచమే మనకు మద్దతుగా ఇలా నిలుస్తున్న తరుణంలో భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా
నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని, ఆ వివేకానంద స్ఫూర్తిని మనము కంటిన్యూ చేయాలని సందర్భంగా జరిగింది. ఆర్మూర్ పట్టణం రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి అక్కర్ అడిష నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చక్రు, ఆలయ అర్చకులు చారి మాట్లాడుతూ, ధనుర్మాసం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశామని, ఆదివారం రోజు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి రమేష్, సభ్యులు లింగన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి మరి రామ్నగర్ రామాలయంలో గోదాదేవి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. చారిసారి పంతులు ఆధ్వర్యంలో, మరి రామాలయ కమిటీ ఆధ్వర్యంలో, మరి ఈరోజు ఈ ఆదివారము 14 రోజు మరి గోదాదేవి కళ్యాణోత్సవము, మరి అన్నదాన పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రామ్నగర్ ప్రజలు, ఆలూరు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున హాజరై మరి అందరు తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ, నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన అడుగుజాడలు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వర్ణ, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు రాసానంద్ తదితరులు పాల్గొన్నారు. మా కాలేజీ ఈ సందర్భంగా వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. అదేవిధంగా సార్ మనకు ఒకసారి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సీఎస్ తక్కువనే జనవరి 28 సార్ మాకు గవర్నర్ విజిట్ ఉంది. ఆ రోజు పని చేయాలి మీకు నేను తీసుకోండి. థ్యాంక్ యూ సార్ మీ ఇష్టమైనటువంటి సమాచారాన్ని మా విద్యార్థులు తెలియజేసినందుకు. వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అంశాలు నేటి సమాజంలో యువకుల పాత్ర, దీనికి మన విద్యార్థులు కూడా స్పందన బాగుంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ క్లాస్టర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థినిలు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శిశ్రుత, శృతిక అనే ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారని ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. ఈ నెల 15 నుంచి ఆసిఫాబాద్ లో జరిగే హ్యాండ్బాల్ పోటీలో పాల్గొంటారని పీఈటీలు రజిత మోహన్లు తెలిపారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర నారాయణ విద్యా సంస్థల జీఎం గోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినిలను పీఈటీలు రజిత మోహన్లను ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ రజనీ కుమారి అభినందించారు. తమ పిల్లలు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల విద్యార్థినిల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలలో నారాయణ విద్యా సంస్థ ఆర్మూర్ బ్రాంచ్కు సంబంధించిన విద్యార్థినిలు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విద్యార్థుల 14, 15, 16 ఏదైతే ఆసిఫాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నా అక్కడ పాల్గొని విద్యార్థులు నేషనల్ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ఆశిస్తూ, వీళ్ళకు మోటివేట్ చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు పీటీ మేడం, పీటీ రజిత మేడం అండ్ పీటీ మోహన్ గారు, పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ఆ విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్. మన నారాయణ ఇన్స్టిట్యూషన్లో చదువుతూ పాటు అన్ని విధాల డెవలప్మెంట్ ఉంటుంది, దానికి ఇది ప్రూఫ్. కాబట్టి పిల్లలకు మేము చదువుతూ ఆటపాటలు, స్పోర్ట్స్, గేమ్స్ అన్ని విధాలు మోటివేట్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి
రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులకు కంగ్రాచులేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అవర్ నారాయణ స్టూడెంట్స్ శిశ్రుత అండ్ శృతిక బోత్ 8th క్లాస్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ హ్యాండ్లూమ్ కాంపిటీషన్. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ నారాయణ. సో నాట్ ఓన్లీ అకాడమిక్స్, వీ ఆర్ గుడ్ ఎట్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. విల్ గివ్ అవర్ గైడ్ లైన్స్ అండ్ మోటివేషన్ టు అవర్ స్టూడెంట్స్ ఫర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ. Myself Shishruta, I'm happy to state level handball selection and Narayana is promoting academics and promoting sports and the example we both are selected to handball state level. Thank you for Narayana Institution. మా పాప ఇక్కడ ఎనిమిదో తరగతి చదువుతుంది. మా పాప హ్యాండ్బాల్లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. మన నారాయణ స్కూలు అకాడమిక్ సైడ్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళను స్టేట్ లెవెల్ పంపడము చాలా సంతోషకరమైన విషయము. ఇలానే మా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మై డాటర్ ఇన్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్. ఆరుమూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం మోడీ ప్రత్యేక కార్యక్రమాన్ని కళాశాలలోని ఆడిటోరియంలో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. అనంతరం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు. కళాశాల విద్యార్థినీలు అందంగా చూడముచ్చటగా రంగోలీలు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, డైరెక్టర్ వీరేంద్ర యశస్విని, విద్యారెడ్డి, ప్రతిభ, వివిధ విభాగాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిరికొండ మండలం నుండి సుమారు 81 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ ముగ్గులన్నింటినీ పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి మందముల లహరి, రెండవ బహుమతి ఎర్రుల శిరీషకు లభించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుంకం శ్రీనివాస్, కరెస్పాండెంట్ హరీష్, డైరెక్టర్ స్వాతి గణేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో సిపిఐఎంఏ ప్రజాపంత పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్మో డివిజన్ కమిటీ సభ్యులు బాబాన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ పాల్గొని మాట్లాడుతూ బలమైన విప్లవోద్యమ నిర్మాణం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మండల నాయకులు బాబాన దామోదర్ మల్కిలింబద్రి తదితరులు పాల్గొన్నారు. మార్చి 3-5 తారీఖులలో జరగబోయే 3 పార్టీల విలీన సభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రజాపంత పార్టీ, పిసిసి, సిపిఎంఎల్, అట్లాగే సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా విలీనం మీద ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడబోతూ ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి దిక్కు చూపించే దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో రావుట్ల గ్రామంలో ప్రత్యేకంగా గ్రామాన అట్లాగే గడప గడపన ప్రచారం చేస్తూ ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. దీని ముందుగా కూడా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి జిల్లా నుండి కనీసం 500 మందికి తగ్గకుండా ఖమ్మంలో జరగబోయే ప్రతినిధుల మహాసభ కావచ్చు, 25,000 మందితో జరిగే బహిరంగ సభ కావచ్చు పెద్ద ఎత్తున కదిలించి నిజామాబాద్ జిల్లా సత్తా సాటడానికి కూడా మేము ముందు భాగాన ఉంటామని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా సిరికొండ మండల కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.